ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 1వ తేదీ లోపు నరేగా బకాయిలు చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో ఆగస్టు 1న అధికారులు కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని ఆదేశించింది. నరేగా నిధులపై చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది ధర్మాసనం. ఖైదీ అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది నరేగా విషయమై, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నరేగా బిల్లుల చెల్లింపులో కోర్టు ఆదేశాలని అమలు చేయకపోవటం పట్ల ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన సీరియస్ అయింది. సీరియస్ అవడమే కాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో నరేగాకు సంబంధించి 2500 కోట్లను ఆగస్టు 1వ తారీఖు లోపల చెల్లించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ 2500 కోట్లను ఆగస్టు 1వ తారీఖు లోపల కానీ చెల్లించకపోతే అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనరు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళ ముగ్గురు అధికారులు కూడా కోర్టుకు హాజరయ్యి బిల్లులు ఎందుకు చెల్లించలేదు అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా కొన్ని సీరియస్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం పైన న్యాయస్థానం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజే ఆధ్వర్యంలో ఈ నరేగా బిల్లుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే నేతృత్వంలో ధర్మాసనం నిలదీసింది. దీనికి సంబంధించి అనేక పిటిషన్లు దాఖలైనవి. గతంలో వివిధ సందర్భాల్లో వివిధ ఉత్తర్వులు జారీ చేశాము. దానికి సంబంధించి అప్పుడు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు అనేది కూడా చాలా సూటిగా ప్రశ్నించింది. దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వమే కొంత హామీ ఇచ్చింది, ఏదైతే 5 లక్షల లోపులు బిల్లులకు సంబంధించి వెంటనే చెల్లిస్తామో ఆ పైన బిల్లులన్నిటికీ కూడా వాటిని కొంత క్వాలిటీ నాణ్యత ప్రమాణాలు పరిశీలించాల్సింది, వాటికి సంబంధించి కొంత మొత్తం మినహాయించుకొని మిగిలిన మొత్తం చెల్లిస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు తెలియజేశారు. అయితే అలా ఇచ్చిన హామీలు ఏవి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పేసి కూడా ప్రశ్నించింది. దీనికి సంబంధించి సిఎస్నే కోర్టుకు పిలవాలని చెప్పేసి ఒక దశలో నిర్ణయించింది. అయితే నరేగా బిల్లులు వెంటనే చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాది హామీ ఇవ్వడంతో ఆగస్టు 1 కల్లా అంటే మరొక 15 రోజుల లోపల ఆ 2500 కోట్లు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే మాత్రం పంచాయతీరాజ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనరు, అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముగ్గురు కూడా కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి హాజరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో జీతాల చెల్లింపులకే కటకటలాడుతున్న పరిస్థితి, ఎక్కడా కూడా రాష్ట్ర ఖజానా మొత్తం పూర్తిగా నిండుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు అమ్మకాలకు పెట్టినప్పటికీ కూడా ఆ బాండ్ల్ని పాత బకాయిల కింద రిజర్వ్ బ్యాంకు జప్తు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరోపక్క కేంద్రం నిర్దేశించిన పరిమితి మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. సో కేంద్రం ఇచ్చిన పరిమితి మేరకు ఒక 400 కోట్లు 500 కోట్లు మాత్రమే అప్పు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 15 రోజుల్లో 2500 కోట్ల నిధులను సమీకరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాగు కాగలదు. ఒకవేళ సమీకరించి కానీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంబంధించి కానీ లేకపోతే ఆర్థిక శాఖ ప్రభుత్వ సెక్రటరీకి సంబంధించి కానీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నరేగా బిల్లులు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ఇవి కేంద్రం చెల్లిస్తుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం 2500 కోట్లు నరేగా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసింది. అయితే ఆ బిల్లులు కేంద్రం నుంచి వచ్చిన బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా వాటిని ఇతర నిధులకి, ఇతర పనులకు వాడుకుంది. అంటే ఇతర వేరే కారణాలు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించకుండా ఇతర పథకాలకు దయవచ్చేసి దుర్వినియోగం చేసింది. సో ఇవన్నీ కూడా రేపు చెల్లించలే పక్షంలో కోర్టు ముందు వీటన్నిటికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో మరొక 15 రోజుల్లో కానీ 2500 కోట్లు చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ గండాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీలత,
రైట్, థ్యాంక్ యూ రమేష్.